ఫ్రెండ్స్ ఇదే నా కొత్త ట్రైపాడ్ అయితే చూపిస్తా చూడండి కనిపిస్తుంది ఇదే నా కొత్త ట్రైపాడ్ సో దీని గురించి అయితే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వీడియోలో ఇచ్చేసాను తర్వాత దీని అన్బాక్సింగ్ కూడా వీడియో లాస్ట్లో ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇన్ 3, 2, and 1 గో హలో గైస్ కేసే ఎలా ఉన్నారు సుగుమన వనక్కం హోప్ యూ ఆల్ డే గ్రేట్ అండ్ నా పేరు పైన మీరు చూస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ మోటోలాగర్ పైన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవ్వచ్చు సో ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి మనైతే వ్లాగ్స్ వస్తలేవు దగ్గరగా 52-53 డేస్ అవుతుంది కరెక్ట్ నెంబర్ ఐడియా లేదు వీడియో స్టార్టింగ్లో పెడతా మళ్ళీ తెలుసుకుంది మీకు ఒకసారి చెక్ చేసి నాకు తెలిసి లాస్ట్ వీడియో వచ్చి 4th, 8th, 9th ఆ టైంలో వచ్చినట్టుంది నాకు తెలిసి లాస్ట్ వీడియో తర్వాత ఇక ఎగ్జామ్స్ మధ్యలో సన్యానాన్ని కలవడానికి వెళ్ళిన వ్లాగ్ చేసినా కానీ పెట్టలే ఈ వీడియో వచ్చే 3-4 డేస్ ముందు నుంచి కూడా ఒక 4-5 బ్లాగ్స్ అయితే రికార్డ్ చేసి పెట్టినా అవి పెట్టలే అన్నీ సగం సగం అవుతున్నాయి పనులు ఇప్పుడు అయితే నేను పైకి వచ్చినా నా కళ్ళు మూసుకోపోతున్నాయి సో ఏమనుకోకండి ఎండ్ అయితే ఘోరంగా ఉంది బయట 14 ఇంకా ఈరోజు నుంచి అయితే కరెక్ట్గా నాకు తెలిసి 146 డేస్ ఉంది మన ఛానల్కి అయితే 1 ఇయర్ కంప్లీట్ అవ్వడానికి ఆ లోపు నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి కరెక్ట్గా 100 వీడియోస్ కంప్లీట్ చేయాలండి ఇప్పుడు 25 వీడియోస్ అయినాయి ఇంకా 75 వీడియోస్ పెట్టాలి ఆ 75 కూడా ఎట్లా వస్తాయంటే 146 డేస్లో 75 వీడియోస్ రావాలి ఒక వీడియోకి 2 డేస్ గ్యాప్ ఇవ్వడానికి లేదు కొన్ని వీడియోస్ అయితే ఒక్కరోజు రోజుకి 2 వీడియోలు పెట్టినా తప్పు లేకుండా ఉంది పరిస్థితి ఇప్పుడైతే నేను అట్లా పెట్టాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో ఈ వీడియోనైతే మీరు షేర్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ బాగుండొచ్చు ఏమో చెప్పలేం ఇప్పుడు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు నేనైతే బెదిరించి సబ్స్క్రైబ్ చేయించలేను కదా సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నచ్చేటట్టు వస్తాయి ఏమో చెప్పలేం కదా బ్లాగ్స్ సో ఓకేనా ఇంకా వీడియో రీజన్కి వచ్చేస్తే 21 డేస్ ఇంట్లోనే ఉండాలి ఈ బయటకు వెళ్ళి బ్లాగ్స్ చేద్దామని ప్లాన్స్ అనేది ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయినాక బెనీలి ఒకటి ఉంది కుకట్పల్లి బెనీలి కుకట్పల్లి జావా నెక్స్ట్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ లో డుగాటీ ఒకటి ఉంది సో ఈ 3 అయితే అక్కడికి వెళ్ళేసి డుగాటీలో డుగాటీ మల్టీ స్టారర్ అలానే జావాలో జావా స్టాండర్డ్ 300 బెనీలీలో ఏమో బెనీలీ ఇంపీరియల్ 600 ఐ గురించి అయితే వ్లాగ్స్ నేను అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నా కానీ ఈ లోపు ఇది వచ్చి పడింది సో వెళ్ళైతే వ్లాగ్స్ చేయడానికి లేదు ఇక్కడనే ఉండాలి ఈ 21 డేస్ సరిపడా వ్లాగ్స్ అయితే రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఖాళీ దొరికితే ఇంకా మొత్తం ఎడిటింగ్ వర్క్లోనే కూర్చుంటున్నా ఇంకా కూర్చుని ఇంకా నా స్టూడియో బిల్డ్ ఒకటి ఉంది అది కూడా ఒక వ్లాగ్ చేస్తా అలానే మన స్టూడియోకి ఏం గ్యాడ్జెట్ వాడుతున్నా అదంతా వ్లాగ్ చేస్తాను సో చాలామంది అడుగుతున్నారు ట్రైపాడ్ తీసుకున్నారని సో నేనైతే ట్రైపాడ్ తీసుకున్నాను ఇప్పుడైతే చూపించలేను కానీ దాని అన్బాక్సింగ్ అయితే ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను ఈ వీడియో అయిపోగానే అన్బాక్సింగ్ చూసేయండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మంచి ట్రైపాడ్ బాగుంటుంది దీంట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అవి ఏంటంటే ఇప్పుడు అన్ని ట్రైపాడ్స్ లాగా అయితే అక్కడ పెట్టి ఉండడానికి అయితే ఉండదు చేతిలో పట్టుకోవాలి అలానే పెట్టుకోవచ్చు కానీ కొద్ది హైట్ మీద పెట్టుకోవాలి ప్లస్ ఎటంటే అటు బెండ్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు కానీ కొన్నిసార్లు వ్లాగింగ్ చేయడానికి ఈజీ అవుతుంది కొన్నిసార్లు వ్లాగింగ్ ఇప్పుడు అక్కడ పెట్టి చేయాలంటే చేతిలో పట్టుకున్నప్పుడు బెండ్ చేసి పట్టుకుంటాం తర్వాత పెట్టి చేయాలంటే మళ్ళీ దాన్ని అంతా స్ట్రైట్ చేయడానికి అది ఒక 10-15 మినిట్స్ టాస్క్ అది సో ఆ 10 మినిట్స్ మనం కరెక్ట్గా వీడియో షూట్ చేస్తే మనకైతే వ్లాగ్ అంతా అనేది వచ్చేస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే అయితే తీసుకోండి నెక్స్ట్ ఈ మైక్ గురించి కూడా అడుగుతున్నారు చాలామంది మైక్ కూడా అయితే నాకు పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది సో ఇది దీని ప్రైస్ కూడా వచ్చేసి 800 ఎవరికైనా కరెక్ట్గా మైక్ కావాలంటే బోయో ఎంవన్ కంటే మంచి మైక్ అయితే నాకు ఎక్కడ దొరకదు వ్లాగింగ్కి వరల్డ్స్ బెస్ట్ మైక్ అసలు బోయో ఎంవన్ అలానే బెస్ట్ కెమెరా అంటే కెనాన్ 80D సో ఈ రెండింటి అయితే బ్లాగింగ్కి అయితే 100% బెస్ట్ దానికి ట్రైపాయిడ్ స్టాండ్ ఉంటే మన ఛానల్ అయితే ఎవరు ఆపలేరు మన ఛానల్ అయితే 2 అయిపోయినాయి ఇంకొకటి కెనాన్ 80D ఉంది అది కూడా ఫ్యూచర్లో మన ఛానల్లో అయితే కనిపిస్తుంది మీకు అన్బాక్సింగ్ కూడా వస్తుంది
అప్పటిదాకా అన్ని అవన్నీ తీసుకోవాలంటే మాత్రం మీ సపోర్ట్ నాకు కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ నుంచి అయితే కంప్లీట్ బ్లాగ్స్ అన్నీ కూడా కరెక్ట్ షెడ్యూల్డ్ బ్లాగ్స్ వస్తాయి. ఏ రోజు ఏ బైక్ కానివ్వండి, మోటో న్యూస్ కానివ్వండి. మోటో న్యూస్ కూడా నాకు తెలిసి ఒక 50 ఎపిసోడ్స్ 55 ఎపిసోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ కూడా కంప్లీట్గా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏ బైక్ ఎప్పుడు ఏ ఇప్పుడైతే బైక్స్ కూడా లాంచ్ అయ్యే పరిస్థితి లేదు ఈ వైరస్ వల్ల. ఆ వైరస్ పేరు కూడా చెప్పకూడదు, ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఆ న్యూస్ ఛానల్స్ అప్ప ఎవరైనా వైరస్ పేరు చెప్తే వాళ్ళ ఛానల్ వాళ్ళ వీడియో అయితే మానిటైజ్ కాదు. సో ఆ వైరస్ పేరు కూడా చెప్పకూడదు. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ నుంచి అయితే కంప్లీట్ వ్లాగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా వస్తాయి. అలానే 1 ఇయర్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ లేరు అని అయితే ఈ ఛానల్ని అయితే ఆపను. ఇంకో రీజన్ ఫ్రెండ్స్ సీక్రెట్ రివీల్ చేద్దనుకున్నా కానీ చెప్పేస్తున్నాను, ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామనే ప్లాన్ తోటైతే ఇన్ని రోజులు వ్లాగ్ లేట్ అయింది. దాంట్లో వీడియోస్ రికార్డ్ చేసినా కానీ ఛానల్ పేరు గుర్తు రావట్లేదు. సో అది వచ్చేసి మనకి మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి అయితే ఆ ఛానల్, అంటే ఇప్పుడు ఈ వైరస్ే ఉంది, ఈ వైరస్ గురించి టాప్ 10 ఫ్యాక్ట్స్ కానివ్వండి అట్లానే. సో ఎవరికైనా దానికి మంచి పేరేమైనా ఐడియా వస్తే కానీ కింద కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అలానే ఆ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా కింద కామెంట్లో ఇవ్వండి. వీడియోకి మాత్రం అందరు కామెంట్స్ ఎంతమంది వస్తే అంతమంది కామెంట్స్ అయితే కంపల్సరీ చదువుతాను. సో ఇంకో ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది అయితే కామెంట్లో చెప్పండి. మీరు వద్దన్నారు అనుకోండి, టైం తీసుకుందాం. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత ఈ ఛానల్ గ్రో అయ్యాక ఆ ఛానల్ గురించి చూసుకుందాం. సో అప్పటిదాకా అయితే ఆపేద్దాం. మీరు చేయమంటే నెక్స్ట్ రెండిట్లో కూడా సైమల్టేనియస్గా అయితే వ్లాగ్స్ అన్నీ పెడతా ఉంటాను. ఈ ఛానల్ పేరు కూడా మార్చేసి అది డైరెక్ట్ ఆ రెండు కలిపి ఒక దాంట్లో పెట్టమంటున్నారు. కానీ ఈ ఛానల్ ఇది నా డ్రీమ్ అసలు, ఇది నా చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఈ ఛానల్ అనేది. మోటో వ్లాగింగ్కి అంటే ఇంకా మోటో నేను జస్ట్ వ్లాగింగ్ చేస్తున్నా, మోటో వ్లాగింగ్ అంతా చేస్తలేను. సో ఇంకా కొద్దిగా టైం పడుతుంది మోటో వ్లాగింగ్ అయితే. ఈ 2020లో అయితే పక్క చెప్తున్నా కదా నా, నేను మోటో వ్లాగింగ్ చేస్తా ఒక సిరీస్, ఒక 2-3 వీక్స్ మొత్తం రైడ్స్ అన్నీ కూడా మీకు గ్యారంటీ 100% 2020లో వస్తాయి. రాలేదంటే మాత్రం వెంటనే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిప్ రైడ్ ప్లాన్ కూడా ఫిక్స్ అయిపోయింది నాకైతే, ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎంతమంది వెళ్ళాలి అనేది కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఆ డేట్స్ అన్నీ దగ్గరకు వచ్చాక మీకు రివీల్ చేస్తాను. ఇంకా టైం ఉంది, కాకపోతే 2020లో అవి రాకపోతే మాత్రం వెంటనే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ అవి వచ్చేదాకా మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గ్యారంటీ వస్తాయి అవి. సో ఇంకా అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో కలుసుకుందాం. అండ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా మీకు, అది వచ్చేసి మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేయమంటే మాత్రం దీంట్లోనే స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏమో ఆ రెండు ఛానల్స్ ఎందుకు కలిపి చేస్తలేనంటే ఇంకో రీజన్ వచ్చేసి మనకి ఇది మోటో వ్లాగింగ్ అనే నా ప్యాషన్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో దీంట్లో ఎట్లా అన్నా నాకు ఈ ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలనేది నా లైఫ్ టైం అంబిషన్. సో మోటో వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది నా ప్యాషన్. తర్వాత నేను ఇప్పుడు దాకా నాకు 8 ఛానల్స్ ఉన్నట్టున్నాయి. ఏదో ఒక ఛానల్కి కనీసం నాకు సిల్వర్ ప్లే బటన్ రావాలి, దాంట్లో నా ఛానల్ పేరు ఉండాలి అనేది నా లైఫ్ టైం అంబిషన్. సో అదంతా మీ వల్లే కుదురుతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి. దిస్ ఈజ్ మోటో వ్లాగర్ పెనో. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.